మునుగోడులో బీజేపీ సభకు జనాన్ని అడ్డగోలుగా తరలిస్తున్నారు. అడ్డ మీద కూలీలను కూడా డబ్బులిచ్చి సభకు తీసుకుపోతున్నారు. అయితే ఒక్కో మనిషికి 500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆటో ఎక్కిన తర్వాత 300 ఇస్తామంటున్నారని ఓ మహిళా కూలీ ఎదురు తిరిగింది. కూలీకి పోతేనే 500 వస్తాయి, కేవలం 300 ఇస్తారని నిలదీసింది. ఈ ఘటన మునుగోడు నియోజకవర్గంలోని చొల్లెడి గ్రామంలో జరిగింది. ఇప్పుడు ఏం చేస్తారు? గుడ్డోల కంట ఇయ్యారంట. గుడ్డోల ఓడు వస్తలే, పెద్దోళ్ళకి కష్టం చేసి కష్టం చేసి 300 ఇస్తారట. 300 మంచిగా నడవంగా తిందామని ఉపాయం చేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. ప్రతిష, మునుగోడులో బీజేపీ మునుగోడు సమరవేరి సభ పేరుతో సభ నిర్వహిస్తా ఉంది. ఈ సభకు ప్రజల్ని తరలించేందుకు బీజేపీ నాయకులు ముక్కుతూ మూలుగుతూ నానా ఆపసోపాలు పడుతూ ఉన్నారు. మునుగోడు నియోజకవర్గం నుంచి ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో ఉమ్మడి నగరం జిల్లాలోని ఇతర నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజల్ని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ప్రజల నుంచి మాత్రం తిరస్కరణ ఎదురవుతుంది, ప్రజల నుంచి మాత్రం ప్రతిఘటన ఎదురవుతా ఉంది. మునుగోడు మండలం చొల్లేడు గ్రామంలో ఆ గ్రామ మహిళలు బీజేపీ నాయకులపై తిరగబడ్డటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీజేపీ సభకు వస్తే 500 రూపాయలు ఇస్తామని ముందుగా ఒప్పందం చేసుకుని ఆ తర్వాత ఆటో ఎక్కిన తర్వాత 300 రూపాయలు ఇస్తామని బేరాలాడుతుండటంతో మహిళలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ గ్రామ బీజేపీ నాయకులతో పాటు ఆ మండలానికి ఇన్ఛార్జి వచ్చినటువంటి బీజేపీ నాయకులపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ వీడియో పట్ల, ఈ ఘటన పట్ల కూడా ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటున్నారు. ప్రజాస్వామ్యవాదులు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. మునుగోడు నియోజకవర్గంలో గ్యాస్ ధరలు పెంచి, పెట్రోల్ ధరలు పెంచి ఇవాళ ఏ మొహం పెట్టుకుని మునుగోడు నియోజకవర్గానికి వస్తా ఉన్నారు. నిన్నటికి నిన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనంతో భారీ సభ నిర్వహించింది. ముఖ్యమంత్రి గారు సభ సాక్షిగా కొన్ని ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలకు అమిత్ షా సమాధానం చెప్పాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేశారు. మునుగోడు నియోజకవర్గంలో దాదాపుగా 50 లక్షల మంది రైతులు ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు 24 గంటల ఉచిత కరెంటుతో, నాణ్యమైనటువంటి కరెంటుతో చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ నాయకులు మరొకసారి ఏ మొహం పెట్టుకొని వచ్చారు, ఇక్కడ నాయకుడు కూడా బీజేపీ పార్టీలో ఏ విధంగా చేరడనేటువంటి ప్రశ్నలు ఇక్కడ చర్చ అంతా కూడా మునుగోడు నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. రేపటి రోజున సందర్భం వచ్చినప్పుడు సమాధానం చెప్తాం, బుద్ధి చెప్తామని కూడా చెప్తా ఉన్నారు. దీంతో పాటు చౌటుప్పల్ లింగోజి కూడా అదేవిధంగా పంతంగి కొన్ని గ్రామాల నుంచి, దోతిగూడెం గ్రామాల నుంచి అయితే అక్కడ కంపెనీలలో పనిచేయడానికి వచ్చినటువంటి బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి హమాలీలు, అదేవిధంగా అక్కడ ఫార్మా కంపెనీలో పనిచేయడానికి ఆ రాష్ట్రం నుంచి కూలీలు వచ్చారు. వారిని కూడా వెలకట్టి బస్సులలో తరలించినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి బీజేపీ పార్టీకి పట్టిందని కూడా ప్రజాస్వామ్యవాదులు నవ్వుకుంటున్నారు. కమ్యూనిస్టు పార్టీలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీ ఏ విధంగా దేశాన్ని దోచుకుంటుంది, కార్పొరేట్ వ్యవస్థలకు ఏ విధంగా దోచిపెడతా ఉంది. నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి సందర్భంగా ఎలాంటి జోష్ నెలకొంది, ముఖ్యమంత్రి గారు అయినటువంటి ప్రశ్నలకు అన్ని కూడా సమాధానం చెప్పాలని కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ముక్కుతూ మురుగుతూ దాదాపు 15,000 మంది కూడా సభకు రాలేదు. సభ అంతా కూడా కొంత దురుత్సాహపూరితంగానే నడుస్తుంది. రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పైన కూడా ప్రధానంగా చర్చ నడుస్తా ఉంది. ఎందుకు రాజీనామా చేశారు, ఈ రోజు ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయనే చర్చ అయితే నియోజకవర్గంలో జోరుగా నడుస్తా ఉంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు వస్తే అక్కడ దివంగత నేత నోము నర్సింహ చంపాడు కాబట్టి అనివార్య పరిస్థితుల్లో ఉప ఎన్నికలు వచ్చాయి. కానీ మునుగోడులో ఎన్నికలు ఎందుకు వచ్చాయనేది మాత్రం మునుగోడు గ్రామాలలో, ఆ శివారు గ్రామాలలో, మారుమూల గ్రామాలలో చదువుకున్న వాళ్ళకు, చదువుకున్న వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. ఈ రోజు బీజేపీ సభ పెట్టింది ఏం చెప్తారని ఆసక్తి ఎదురు చూస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, రైతులకు సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రతిష, రైట్ రాము, థ్యాంక్ యూ.